మీరు బెర్ముడా ట్రయాంగిల్ గురించి చాలాసార్లు వినే ఉంటారు, కానీ ఈ డ్రాగన్స్ ట్రయాంగిల్ అనేది బెర్ముడా ట్రయాంగిల్ కాదు. బెర్ముడాస్ ట్రయాంగిల్లోకి వెళ్ళిన షిప్స్ అండ్ ఏరోప్లేన్స్ ఏ విధంగా అయితే మిస్ అవుతాయో, ఈ డ్రాగన్స్ ట్రయాంగిల్లోకి వెళ్ళిన షిప్స్ అండ్ ఏరోప్లేన్స్ అదేవిధంగా మిస్ అవుతాయి. అలా కొన్ని వేల షిప్స్ అండ్ ఏరోప్లేన్స్ ఈ డ్రాగన్స్ ట్రయాంగిల్ ఏరియాలోకి వెళ్ళి కనబడకుండా అదృశ్యమయ్యాయి. ఈరోజు ఈ డ్రాగన్స్ ట్రయాంగిల్ మిస్టరీ ఏంటో చూద్దాం. డ్రాగన్స్ ట్రయాంగిల్, దీనినే డెవిల్ సీ అని కూడా అంటారు. జపాన్కి 100 కిలోమీటర్ దూరంలో, జపాన్ అండ్ బోనిన్ ఐర్లాండ్కి మధ్యలో సుమారు 500 కిలోమీటర్ల ప్రాంతాన్ని ఈ డ్రాగన్ ట్రయాంగిల్ ఆక్రమించి ఉంది. ఈ డ్రాగన్స్ ట్రయాంగిల్కి అసలు డెవిల్ సీ అనే పేరు ఎందుకు వచ్చిందంటే, జపనీస్ వారు ఈ డ్రాగన్స్ ట్రయాంగిల్ ఏరియా చుట్టుపక్కలోకి వెళ్తే అక్కడ చాలామందికి దెయ్యాలు కనిపించాయి. అందువల్లనే జపాన్ వారు ఈ ఏరియాని పారానార్మల్ అండ్ హంటెడ్ ఏరియాగా భావిస్తారు. ఈ ఏరియాలో షిప్స్ మిస్ అవ్వడం అన్నది సుమారు 1000 BC నుండి జరుగుతుంది. 12th సెంచరీలో మంగోల్ సామ్రాజ్యమైన 5వ రాజు కుబ్లై ఖాన్, ఇతడు జపాన్ని ఆక్రమించుకోవాలని 1,00,000 మంది సైనికులతో 10,000 పడవలలో బయలుదేరారు. ఈ డ్రాగన్స్ ట్రయాంగిల్ ఏరియాలోకి వచ్చేసరికి 4,000 పడవలు, 40,000కి పైగా సైనికులు కనబడకుండా అదృశ్యమయ్యారు. అలా ఎన్నో పడవలు, ఎందరో మనుషులు అదృశ్యమయ్యసాగారు. 1950s జపాన్లో ఈ డ్రాగన్స్ ట్రయాంగిల్ మిస్సింగ్ కేసులు చాలా వచ్చాయి. అప్పుడు జపాన్ గవర్నమెంట్ అసలు ఆ ప్లేస్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి 31 మంది ఇన్వెస్టిగేటర్స్ని ది కయోమారు నెంబర్ 5 అనే నౌకలో పంపించింది. కయోమారు నెంబర్ 5 టీం డెవిల్ సీలోకి ఎంటర్ అయ్యే వరకు జపాన్ గవర్నమెంట్తో కాంటాక్ట్లో ఉన్నారు. తర్వాత ఆ షిప్తో పాటు 31 మంది కనబడకుండా అదృశ్యమయ్యారు. కొన్ని నెలలైన ఆ టీం వారు తిరిగి రాకపోయేసరికి ఈ డ్రాగన్స్ ట్రయాంగిల్ అన్సేఫ్ ప్లేస్గా, అక్కడికి వెళ్ళవద్దని జపాన్ గవర్నమెంట్ తేల్చి చెప్పింది. మళ్ళీ చాలా మిస్సింగ్ కేసులు రావడంతో 1954లో 5 మిలిటరీ బ్యాటిల్ షిప్స్ ఈ డ్రాగన్స్ ట్రయాంగిల్ ఏరియాలోకి ప్రవేశించాయి. ఈసారి కూడా 5 యుద్ధనౌకలతో పాటు అందులో ఉన్న 700 మిలిటరీ సోల్జర్స్ కనబడకుండా అదృశ్యమయ్యారు. అప్పటి నుండి ఈ డెవిల్ సీలోకి ఎంటర్ అవ్వడానికి ఎవరూ అంత డేర్ చేయలేదు. కానీ అక్కడికి వెళ్ళిన షిప్స్ అండ్ ఎయిర్క్రాఫ్ట్స్ మిస్ అవ్వడం మాత్రం ఆగలేదు. ఆ ప్లేస్లో అలా షిప్స్ అండ్ ఏరోప్లేన్స్ ఎందుకు మాయమవుతున్నాయో, అలా మాయమైనవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయో ఎవరికీ తెలీదు. అయితే డానీ కోహెన్స్ అండ్ లారీ కుస్చే వీరిద్దరు ఫేమస్ ఆథర్స్. వీరు వారి పుస్తకాలలో మరియు బయట ఇచ్చే స్టేట్మెంట్ ఒకటే, డ్రాగన్స్ ట్రయాంగిల్ ఏరియాలో అండర్సీ వాల్కనోస్ కొన్ని 100 ఉన్నాయి. ఆ వాల్కనోస్ ప్రభావం వల్లనే అక్కడికి వెళ్ళిన షిప్స్ అండ్ ఏరోప్లేన్స్ కనబడకుండా అదృశ్యమవుతాయని చెప్తారు. కానీ వాల్కనోస్ ఎక్స్ప్లోడ్ అయితే కొద్ది మొత్తంలో అయినా సునామీ లేక పెద్ద పెద్ద అలలైనా రావాలి. కానీ అక్కడికి చుట్టుపక్కల ఉండే ఏరియాలో సీ నార్మల్గానే ఉంటుంది. ఆ ఏరియాని పరిశీలించిన రీసెర్చర్స్ చెప్పేది ఏంటంటే, ఆ ఏరియాలో ఎన్విరాన్మెంటల్ చేంజెస్ చాలా జరుగుతాయి అండ్ అక్కడ మీథేన్ హైడ్రేట్స్ గ్యాస్ పెద్ద పెద్ద బుడగల్లాగా ఫామ్ అయ్యి ఒకేసారి ఎక్స్ప్లోడ్ అవుతాయి. అప్పుడు దాని పవర్ ఒక న్యూక్లియర్ బాంబ్లా ఉంటుంది. అందువల్లనే విమానాలను, పడవలను సైతం ఆ డ్రాగన్స్ ట్రయాంగిల్ ఆ సముద్రంలో కలుపుతుంది అని. కానీ అక్కడ ప్రజలైతే ఇవన్నీ నమ్మకుండా దానిని గోస్ట్ ఏరియాగానే నమ్ముతారు. ఫైనల్గా ఒక పాయింట్, మిస్టరీ ప్లేస్లలో ఫస్ట్ ఉండే బెర్ముడా ట్రయాంగిల్ అండ్ ఈ డ్రాగన్స్ ట్రయాంగిల్ రెండూ కూడా ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే కర్కట రేఖలోనే ఉంటాయి. కానీ ఇప్పటికీ ఈ డ్రాగన్స్ ట్రయాంగిల్ ఏరియాలో ఎందుకు షిప్స్ అండ్ ఏరోప్లేన్స్ కనబడకుండా పోతున్నాయో ఎవరికీ తెలియక ఒక మిస్టరీ లాగానే మిగిలిపోయింది.